అది జరిగింది. ఎన్ని రకాలుగా అయితే హింసించాలో అన్ని రకాలుగాను ఆనంద్ హింసించాడు. నేను చేసిన పాపానికి పెద్ద శిక్షని అనుభవించాను. ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని మీకు చెప్దామని అనుకునేదాన్ని, కానీ మోహన్ చెల్లేది కాదు. ఇప్పుడు బాబు భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ఇలా మీకు కబురు పెట్టాను. జరిగిందేదో జరిగిపోయింది, అయిపోయిన దాని గురించి బాధపడడం అనవసరం. నువ్వు కోరి పెళ్లి చేసుకున్న ఆనంద్ ఇలా నిన్ను నట్టేడు ముంచాడన్న విషయం గురించి ఆలోచిస్తుంటేనే నాకేదోలా అనిపిస్తోంది. మన చేతుల్లో ఏమీ లేదు. మనం అనుకునేది ఒకటి, జరిగేది మరొకటి. బాబు గురించే నా బెంగంతా. ఏం చేయాలన్న దాని గురించి నేను బాగా ఆలోచించుకుని నీకు త్వరలో కబురు పెడతాను. అంతవరకు నువ్వు కంగారు పడకుండా, ఆనంద్కు అనుమానం రాకుండా జాగ్రత్తగా ఇంట్లోనే ఉండు. ఎవ్రీథింగ్ విల్ బి ఓకే, ఐ ప్రామిస్ యూ. మీదెంత మంచి మనసు అంకుల్. నా కర్మ, మీలాంటి మనిషిని నేను దూరం చేసుకున్నాను. నువ్వు దూరం చేసుకోవాలనుకున్నా నేను దూరం కాలేనులే. అయినా ఇప్పుడు దాని గురించి ఆలోచించడం దేనికి? ఇప్పటికైనా నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావు, నాకంతే చాలు. నాకు తెలుసు అంకుల్, నేను ఎన్ని తప్పులు చేసినా మీరు నన్ను మన్నిస్తారని నాకు తెలుసు. మంచి మనసుతో నన్ను ఆదుకుంటారని కూడా నేను ఊహించాను. అది నా కనీస బాధ్యత. నువ్వింకా ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళిపో, లేకపోతే ఆనంద్కు అనుమానం వస్తుంది. నీకు కనీసం టిఫిన్ పెట్టే టైం కూడా లేదు, ఇలా హడావుడిగా పంపించేస్తున్నాను. నేను చేసిన తప్పులే ఈ పరిస్థితికి కారణం. స్థిమితంగా కూర్చొని తిండి తినే అదృష్టం కూడా నాకు లేదు. కానీ ఈ విషయంలో ఎవరిని నిందించగలం? అంతా స్వయంకృత అపరాధం. నా గురించి మీరు బాధపడద్దు అంకుల్. మీరు అసలు నాతో ఇలా మాట్లాడటమే వెయ్యి ఏనుగుల బలం ఇస్తోంది. మీతో మనసు విప్పి అన్ని చెప్పుకున్నాక నా గుండెల మీద బరువు చాలా వరకు తగ్గినట్టయింది. మళ్లీ మీ అండ నాకు దొరికిందని చాలా సంతోషంగా కూడా ఉంది. వస్తానంకుల్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. నో నో, నెవర్ థ్యాంక్ మీ. ఈ పని చేయడం ద్వారా నేనెంత ఆనందం పొందుతానో నీకు తెలియదు. ఎనీవే బాబు జాగ్రత్త, నీతో పాటు రామును తీసుకెళ్ళు. అక్కర్లేదంకుల్, నేను వెళ్లిపోతాను. ఇంతకు ముందంటే ఇక్కడికి దారి తెలియదు కాబట్టి ఇతన్ని రమ్మని చెప్పాను. ఇప్పుడు ఇతను అవసరం లేదు. నాతో పాటు రామును చూస్తే మళ్లీ ఆనంద్కి అనుమానం రావచ్చు. అవునవును, అది నిజం. అందుకే నేను ఒంటరిగానే వెళ్తాను. వస్తానంకుల్. అలాగేనమ్మా, విష్ యూ ఆల్ ద బెస్ట్. జాగ్రత్త. అలాగే. అనవసరంగా ఆలోచించి కంగారు పడద్దు. నేను నీకు తోడుగా ఉన్నానన్న విషయాన్ని ఎప్పుడు నీ మనసులో ఉంచుకో. అలాగే అంకుల్, థ్యాంక్స్. బాబు ఏం చేస్తున్నాడు? గదిలోనే ఉన్నారమ్మా, ఏదో రాసుకుంటున్నారు. అలాగా. అది మన మాట వింటుందంటావా? ఎవరికోసం చచ్చినట్టు విని తీరాల్సింది. ఏవన్నా తిక్క వేషాలు వేస్తే ఏ కీలు కాకీలు విరగ్గొడతాను. అయినా అది అలాంటి పనులు చెయ్యదు.
దాని పరిస్థితి ఏంటో దానికి తెలుసు కాబట్టి అనవసరంగా రిస్క్ తీసుకోదు. ఏమో ఆవిడేమీ తక్కువ తినలేదు. నాకెందుకో నువ్వు ఆవిడిని చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు అనిపిస్తుంది. నేను తక్కువగా అంచనా వేస్తున్నానా? లేదు, దాని గురించి నాకు బాగా తెలుసు. తన నైజమేంటో నాకన్నా బాగా ఇంకెవరికి అర్థమవుతుంది. ముందిలాగే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. ఆ తర్వాత కాళ్ల బేరానికి వచ్చి చెప్పిన పని చచ్చినట్టు చేస్తుంది. ఎప్పటిదాకా అన్ని అలాగే జరిగాయి కదా. అవుననుకో, కానీ అబ్బా నువ్వింకేం ఆలోచించొద్దు. నీకు ఈ మధ్య అనుమానాలు మరీ ఎక్కువైపోతున్నాయి. అది కదా ఆనంద్, నేను చెప్పేది నేను చెప్తున్నాను కదా విను. నువ్వు కోరుకున్నదే జరుగుతుంది. దాని కొడుకు పేరు మీద ఉన్న స్థలం మీ తమ్ముడి పేరు మీదకి త్వరలో మారుతుంది, సరేనా? అందుకు నాది పూచి ఇక రిలాక్స్ అవ్వు. ఏమన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దాని కొడుకు గొంతు పిసికి చంపేస్తాను. వాడేపోయాక ఆ స్థలాన్ని అదేం చేసుకుంటుంది. వాణ్ణి చంపేసి దాని మీదకే ఆ నేరాన్ని నెట్టద్దాం. టూ బర్డ్స్ ఎట్ వన్ స్టోన్. పీడ వదిలిపోతుంది. నువ్వు మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నావు ఆనంద్. తల్లే కొడుకుని చంపిందంటే ఎవరైనా నమ్ముతారా? దాని విషయం తెలిసిన వాళ్ళు ఎవరైనా నమ్ముతారు. అదన్నిటికీ తెగించిన మనిషి అని అందరికీ తెలుసు. అయినా నీకదంతా ఎందుకు? నీకు ఆ స్థలం కావాలి అంతే కదా. అవసరమైతే బచ్చాగాన్ని లేపేసైనా నీకు ఆ స్థలాన్ని సాధించి పెడతాను, సరేనా? వాడు పోయాక ఇక ఆ స్థలాన్ని ప్రియాంక ఏం చేసుకుంటుంది? ఆటోమేటిక్ గా సంతకాలు పెట్టేస్తుంది. ఏదో మాట వరుసుకుంటున్నావు గాని నువ్వు ఆ పని చెయ్యగలవా ఆనంద్? ఏంటి నీ ఉద్దేశం? ఆహా, అది కాదు. ఎంతైనా వాణ్ణి కన్నబిడ్డ కదా, అందుకని. నువ్వు ఆనంద్ ని చాలా తక్కువగా అంచనా వేసావు. ఇప్పటికీ నా మెంటాలిటీ నీకు అర్థం కాలేదంటే నాకు చాలా డిసప్పాయింటింగ్ ఉంది. యు రియల్లీ డోంట్ నో మీ. నాకు కావాల్సిన దానికోసం నేను ఏమైనా చేస్తాను. పైగా నాకు ఇలాంటి సెంటిమెంటల్ నాన్ సెన్సెస్ లేవని నీకు తెలుసు కదా. ఉన్నన్నాళ్ళు అనుభవించిపోవడమే, పిల్లా పీచంటూ ఏడుస్తూ కూర్చోవడం నా డిక్షనరీలోనే లేదు. ఇదేంటి ఇవాళ వీడు త్వరగా లేచాడే? ఇక్కడా లేడు, అప్పుడే స్నానం చేసి కిందకి వెళ్ళిపోయాడా ఏంటి? బాబు
బాబూ కాంతం కాంతం వస్తున్నానమ్మా బాబు బాబు కనిపించాడా నీకు బాబా నాక అవును లేదమ్మా పైనే ఉన్నారనుకున్నాను పొద్దునే లేచి చూసేసరికి లేడు బాత్రూమ్ లోనూ లేడు కింద హాల్ లోనూ లేడు నువ్వేమన్నా చూసావేమోనని నిన్ను అడుగుతున్నాను లేదమ్మ గారు అయినా అదేంటి ఎక్కడికి వెళ్తారు ఇంట్లోనే ఉండుంటారు మీరు సరిగ్గా చూడండి లేదు నేనంతా చూశాను వాడి కోసం కేక వేశాను కూడా సమాధానం రాలేదు నాకెందుకు కంగారుగా ఉంది కంగారు పడకండమ్మా ఒకవేళ పక్కింటికి ఏమన్నా వెళ్ళారేమో అప్పుడప్పుడు ఆ పక్కింటి కుర్రవాడితో ఆడుకోవడానికి వెళ్తూ ఉంటారు కదా ఇంత పొద్దునే ఎప్పుడూ వెళ్ళలేదు కంగారు పడకండమ్మా నేనిప్పుడే కనుక్కొస్తాను కోరుకున్నదే జరుగుతుంది దాని కొడుకు పేరు మీద ఉన్న స్థలం మీ తమ్ముడి పేరు మీదకి త్వరలో మారుతుంది ఏమన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దాని కొడుకు గొంతు పీసుకి చంపేస్తాను వాడే పోయాక ఆ స్థలాన్ని అదేం చేసుకుంటాను వాణ్ణి చంపేసి దాని మీదకే ఆ నేరాన్ని నెట్టద్దాం అయినా నీకదంతా ఎందుకు నీకు ఆ స్థలం కావాలి అంతే కదా అవసరమైతే బచ్చాగాన్ని లేపేసైనా నీకు ఆ స్థలాన్ని సాధించి పెడతాను ఏమైంది అక్కడున్నాడా చెప్పు అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి ఏమయ్యాడు అక్కడున్నాడా లేడా చెప్పు అది అది ఇదిగో ఉన్నాడో లేదో త్వరగా చెప్పు నాకు అసలే చాలా టెన్షన్ గా ఉంది అది అది కదమ్మా బాబు అక్కడ కూడా లేరు పక్కింట్లో ఉంటారేమో అనుకున్నాను అక్కడ కూడా లేరు ఇంకెక్కడికి వెళ్లే అలవాటు కూడా లేదు పక్కింట్లో తప్పకుండా ఉంటారనుకున్నాను లేరని తెలియగానే నాకు కూడా గుండెదడ మొదలైంది ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమైపోయాను నాకెందుకో భయంగా ఉందమ్మా అమ్మా అమ్మా ఎక్కడికి వెళ్ళావురా ఇంత పొద్దునే కనపడకుండా పోయేసరికి నేనెంత కంగారు పడ్డానో తెలుసా ఎక్కడికి వెళ్ళావు డాడీ ఎక్కడికో బయటికి వెళ్తుంటే కార్ డ్రైవ్ బాగుంటుందని చెప్పి నేను కూడా వెళ్ళాను ఇంకెప్పుడు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు పైగా ఇలా నైట్ డ్రెస్ తోనే బయటికి వెళ్తే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అది కాదు మమ్మీ వద్దు నువ్వింకేం చెప్పద్దు రా బాధపడుతున్నావు ఏం లేదు ఇంకెప్పుడు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు వెళ్ళనని నాకు మాటివ్వు అలాగే మమ్మీ మా బంగారు బాబు
మధ్యాహ్నం డాడీ నన్ను క్లబ్ కి తీసుకెళ్తానన్నారు. వద్దు, వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళనే వెళ్ళకూడదు. ఎందుకని? ఎందుకు మమ్మీ, ఎందుకు వెళ్ళకూడదు? నీకెలా చెప్పనురా, నీకేమని చెప్తే అర్థం అవుతుంది. మీ డాడీ గురించి నీకే చెప్పాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. డాడీ గురించి ఏం చెప్పాలి మమ్మీ? ఏం లేదు, ఏం లేదు, నువ్వు మాత్రం క్లబ్ కు వెళ్ళకూడదు. మరి డాడీ రమ్మన్నారుగా. లేదు, నేను చెప్తున్నాను విను, నువ్వు వెళ్ళొద్దు. డాడీ అలాగే పిలుస్తారు, నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు మమ్మీ? ఎందుకంటే ఏం చెప్పనురా, నీకెలా చెప్పను. అంతే, నువ్వు ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు. అసలు నాకు చెప్పకుండా ఈ గది నుంచి బయటికి వెళ్ళొద్దు. ముఖ్యంగా డాడీ పిలిస్తే అసలు వెళ్ళొద్దు. అది అది కాదు, ఇంత చిన్న వయసులో క్లబ్బులకు వెళ్ళకూడదు, మంచిది కాదు. డాడీకి తెలియదు నీతో ఇలా అన్నారు. నేను డాడీతో మాట్లాడతానులే, నువ్వు మాత్రం వెళ్ళొద్దు, సరేనా? మా బంగారు బాబు, వెళ్ళు, వెళ్ళి స్నానం చేసిరా, బట్టలు మార్చుకుందువు గాని. ఓకే మమ్మీ. అవసరమైతే బచ్చాగాన్ని లేపేసైనా నీకు ఆ స్థలాన్ని సాధించి పెడతాను.